కుర్బానీ సున్నతా అని అడుగుతున్నారు. కుర్బానీ ఎవరిపై అయితే విధింపబడిందో వారి మీద ఫర్జ్, అంటే కుర్బానీ ఇచ్చే సోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వకుండా ఈద్గాలో వస్తే మహమ్మద్ సాస్ గారు ఏమన్నారు, లా యఖుర్రు బన్న ముసల్లా, అలాంటి వారు మా ఈద్గాలో రాకూడదు అన్నారు. అంటే ఎక్కువ మంది ఉలమాలు ఫరద్ అని చెప్పలేదు, కానీ సున్నతి మువక్కదా, తప్పకుండా దీన్ని పాటించాలి, తప్పకుండా చెయ్యాలి. సోమతో ఉన్న వారు ప్రతి ఒక్కళ్ళు కుర్బానీ చెయ్యాలి. దీనిలో చాలా పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాలను చెప్పాలంటే ఒక పెద్ద దర్స్ అయిపోయింది.